हाय फ्रेंड्स, मैंने इमरान खान, इस्लाम टुडे का एडमिन। नहीं फ्रेंड्स, इंत मुन ने वीडियो ट्यूटोरियल्स यूट्यूब चूसी वीक्षी एदो ने आशिस्ना यूट्यूब वीडियो ये विधा डोनोडी ये साफ्टवेर उपयोगपड़ी दिन इंटिग्रेशन आईडीएम इंटिग्रेशन एलावाली दादी ट्यूटोरियल फ्रेंड्स मुझे यूट्यूब वीडियो डोनोडे IDM अंटे इंटरनेट डाउनलोड मैनेजर अने साफ्टवेयर आ साफ्टवेयर वल्ल मात्रमे साध्यमवुतुंदी डाउनलोड चेसुकोवडानिकी। सो फ्रेंड्स, मुंदुगा इंटरनेट डाउनलोड मैनेजर नी फुल वर्षन नी डाउनलोड चेसुकोवालंटे मीरु ना ब्लॉग नुंची डाउनलोड चेसुकोवच्चु islam2tech.blogspot.in वेबसाइट आईडी किंद डिस्क्रिप्शन लो इव्वबडिंदी। फ्रेंड्स, मीरु अक्कडि नुंची डाउनलोड चेसुकोनि आ तर्वात कानी फ्रेंड्स नेनिच्चिन साफ्टवेयर लो ओल्ड वर्षन अयिंडोच्चु IDM। सो मीरु न्यू वर्षन IDM नी डाउनलोड चेसुकोवडानिकि प्रयत्निंचनि। मुंदुगा न्यू वर्षन IDM डाउनलोड चेसुकुन्न दानि तर्वात ना वेबसाइट नुंचि डाउनलोड चेसिन वाटिनि क्राक नी अन प्याच नी दानिकि अप्लाई चेसुकोंडि। दानि मीद कूडा नेनु वीडियो ट्यूटोरियल इच्चुन्नानु, अदि कूडा मीरु चूडगलरु youtube.com/islam2tech लो। फ्रेंड्स, अयिते डाउनलोड चेसुकुन्न तर्वात मीरु वेब ब्राउजर అంటే మనం ఇంటర్నెట్ ని ఏ బ్రౌజర్ లో అయితే నడుపుతున్నా వెబ్ బ్రౌజర్ గాని ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ గాని రెండు లేటెస్ట్ వెర్షన్ ఉంటేనే మీరు యూట్యూబ్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోగలరు। ఒకటి ఓల్డ్ వెర్షన్ నుండి మరొకటి న్యూ వెర్షన్ ఉన్న డౌన్లోడ్ అవ్వదు, యూట్యూబ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోలేరు। సో ఫ్రెండ్స్, రెండు కొత్తగా న్యూ వెర్షన్ అయ్యి ఉండాలి, లేటెస్ట్ వెర్షన్ అయ్యి ఉండాలి। రెండింటిని లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా యూట్యూబ్ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్। youtube.com చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదో ఒక వీడియో యూట్యూబ్ వీడియోని అది రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు। చేసుకున్న తర్వాత ఒక వీడియోని ప్లే చేసినప్పుడు ఇంటిగ్రేషన్ అనేది దేన్ని అంటామంటే ఈ విధంగా మీకు చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ దిస్ వీడియో అని ఈ విధంగా చూపిస్తేనే మీరు యూట్యూబ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోగలరు। ఈ విధంగా చూపిలేదరా అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోలేరు। ఈ విధంగా చూపించలేదు, మీరు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు అయినా మీకు చూపించడం లేదు యూట్యూబ్ వీడియో అంటే మీరు ఒక పద్ధతిని అవలంబించొచ్చు। ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్, దాన్ని ఫాలో అవ్వండి, ఈజీగా మీకు యూట్యూబ్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఆ విధంగా రాలేదు యూట్యూబ్ వీడియోస్ మాకు అని చెప్తే ఇక్కడ లాస్ట్లో మీకు మూడు గీతలు కనిపిస్తున్నాయి, కస్టమైజ్ అండ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్। తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, మిక్స్ గూగుల్ క్రోమ్ యొక్క సెట్టింగ్స్ వస్తాయి। ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి, ఎక్స్టెన్షన్స్లో మీకు ఖచ్చితంగా ఈ విధంగా కనిపించాలి ఫ్రెండ్స్, IDM ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది ఈ గ్లో యొక్క వస్తుంది కదా యారో మార్క్ వచ్చి ఈ విధంగా చూపించాలి। ఈ విధంగా లేదురా అంటే మీరేం టెన్షన్ పడినక్కర్లేదు, దానికోసము మై కంప్యూటర్కి వెళ్ళండి, మై కంప్యూటర్కి వెళ్ళి సిలో వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎంటర్ అయినారంటే మీకు ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అని ఇక్కడ ఉంటుంది, మీకు ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ మీకు ఫైల్ సెర్చ్ చేసుకోండి, IDM GCE XT.CRX సెర్చ్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ లైన్లో ఎక్కడుందో అది అని IDM GCE ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ IDM GCE XT.CRX అని ఫైల్ మీకు కనిపిస్తుంది కదా, ఆ ఫైల్ని లాగి ఇలా వేసేసారా అంటే మీరు అక్కడ నుంచి లాగి ఇక్కడ వదిలేరా అంటే గూగుల్ క్రోమ్లోకి మీకు ఈ విధమైన ఇంటిగ్రేషన్ IDM ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది ఎనేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్। మీరు అలా వదిలినప్పుడు మీ అది ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది, ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటే మీరు యూట్యూబ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోలేరు। నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డౌన్లోడ్ దిస్ వీడియో అనే ఆప్షన్ అక్కడ చూపించదు, సో దీన్ని మీరు ఎనేబుల్ చేయాలి ఫ్రెండ్స్। ఎనేబుల్ చేస్తే ఇది కలర్లో కనిపిస్తుంది, ఇది కలర్లో కనిపిస్తుందంటే యూట్యూబ్ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకునేకి ఎనేబుల్లో ఉందని అర్థం। ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీన్ని క్లోజ్ చేసేసేయండి, ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి। ఒక్కొక్కసారి ఏమవుతుందిరా అంటే మనము అంతా చేస్తుంటాము కానీ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి యూజ్ అడ్వాన్స్డ్ బ్రౌజ్ ఇంటిగ్రేషన్ మీద క్లిక్ ఉండదు, ఉండకపోతే క్లిక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఈ కింద ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో క్లిక్ చేయండి ఫ్రెండ్స్।
బ్రౌజర్ మీరు ఏది వాడుతున్నారో అది కూడా సెలెక్ట్ చేసుకుని అన్నీ సెలెక్ట్ చేసేసేయండి. చేసేసి ఓకే ఇచ్చారా అంటే దాని తర్వాత ఏమవుతుంది, ఈ బ్రౌజర్కి ఐడిఎంకి అనేది ఇంటిగ్రేషన్ ఉంటుంది, మధ్యలో సంబంధం ఏర్పడుతుంది. దాని తర్వాత మీరు ఏ యూట్యూబ్ వీడియో రన్ చేసినా దాన్ని డౌన్లోడ్ చేయాలనుకున్నా మీకు ఆప్షన్ అనేది అక్కడ షో చేయబడుతుంది. నేను ఆల్రెడీ యూట్యూబ్ని రన్ చేశాను కాబట్టి చూపించడం లేదు, మీకు ఖచ్చితంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. అది చూసారా ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు ఇక్కడ నాకు 360 పిక్సెల్స్ చూపిస్తుంది. మీరు ఇంకా హై పిక్సెల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి క్వాలిటీలో మీరు ఏ పిక్సెల్స్ అయితే ఇక్కడ చేంజ్ చేస్తారో ఆ పిక్సెల్ని యూట్యూబ్ డౌన్లోడ్ దిస్ వీడియో అనే ఆప్షన్లో కనిపించేస్తుంది. చూడండి డిఫరెంట్, 720 పిక్సెల్స్ హెచ్డి నేను అక్కడ మార్చాను కాబట్టి అక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ట్యుటోరియల్ని, మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని ట్యుటోరియల్స్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ ఈమెయిల్కి వచ్చి చేరుతాయి. అండ్ మా బ్లాగ్ని కూడా విజిట్ చేయండి అదేవిధంగా. అండ్ మాకు ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కూడా ఉంది, అండ్ ట్విట్టర్ పేజ్ కూడా ఉంది, facebook.com/islam2tech ఆల్ ఈజ్ ఇస్లాం టు టెక్ ఫ్రెండ్స్. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన ఇస్లాం టు టెక్ అని మా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదే విధంగా విజిట్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.